బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైదరాబాద్ కు చెందిన డాక్టర్స్, లాయర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్ సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. కరోనా అసలు లెక్కలు బయట పెట్టాలని కోరుతున్నారు. అలాగే టెస్టింగ్ పెంచాలని సూచించారు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ హాస్పిటల్ ఎండి డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆలపాటి ఆధ్వర్యంలో 50 మంది డాక్టర్స్, లాయర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్ 20 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లోని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అమలు చేయాలన్నారు. వెంటిలేటర్లు, పీపీఈ కిట్స్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్డినెన్స్ తెచ్చి ఆక్సిజన్ ప్లాంట్లను తన పరిధిలోకి తీసుకుని ఆక్సిజన్ కేటాయించాలని కోరుతున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలన్నారు. అలాగే టెస్టులు 24 గంటలు చేయాలన్నారు. హెల్త్ బులెటిన్ లో పారదర్శకత ఉండాలని, యాక్టివ్ కేసులు, పాజిటివిటీ, మరణాలు, డిశ్చార్జ్ వివరాలు అన్ని క్లియర్ గా ఇవ్వాలన్నారు. ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. హలో లావణ్య గారు, నమస్తే అండి. నమస్తే, మా ఇంపార్టెంట్ మా వాయిస్ ఎస్ క్లియర్ గా ఉందండి. లావణ్య గారు, అసలు ఏం జరిగింది? మీరు లెటర్ రాయడానికి రీజన్ ఏంటి? డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారికి లెటర్ రాశారు. యాక్చువల్ గా ఇప్పుడున్న కేసెస్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అమ్మా. సో పెరిగిపోవటం అనేది ఒక గవర్నమెంట్ ఫీచర్ ఏం కాదు, అదొక పాండమిక్. ఫస్ట్ వేవ్ మనం ఎలాగోలా అదృష్టంగా దాటిస్తాం, కానీ రెండో వేవ్ లో విపరీతమైన కేసెసే కాకుండా విపరీతమైన డెత్ కూడా ఉంటుందో. మనం గేర్ చేంజ్ చేయాలి, గేర్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు స్పీడ్ పెంచాలి అంటే ఈ స్పీడ్ పెంచే ప్రక్రియలో మనకి ప్రజలకి, గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి, అన్ని రకాల సంస్థలకి కూడా చాలా ప్రెషర్ అయిపోయి మనం పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయాం. మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, కేపబిలిటీస్ అంతా కూడా ఓవర్ఫ్లో అయిపోవడంతో మనం ఎక్స్పోజ్ అయ్యాం. ఎక్స్పోజ్ అయినందుకు బాధించేదంతా కూడా పేషెంట్స్, వాళ్ళకి అందని సౌకర్యాలు, సదుపాయాలు అందక వాళ్ళు చనిపోవటం, బాధపడటం జరుగుతుంది. ఇది దీనికంటే ముందే ఫస్ట్ వేవ్ లోనే మనం కళ్ళు తెరుచుకోవాల్సింది. కానీ ఇప్పుడు బాగా ముంచుకొచ్చిన తర్వాత కూడా మార్పు లేదు అనే ఒక భావనతో సీఎం కేసీఆర్ గారికే కాదు, ఈ లెటర్ మేము గవర్నర్ మేడం కి, యూనియన్ అండ్ స్టేట్ హెల్త్ మినిస్టర్స్ డాక్టర్ హర్షవర్ధన్ గారికి కూడా సబ్మిట్ చేశాం. ఇందులో చాలా ఫీచర్స్ స్టేట్, సెంటర్ రెండింటికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇది మన దేశ వ్యాప్తిగా, ఇన్ఫాక్ట్ ప్రపంచ వ్యాప్తిగా కూడా చాలా ప్రభుత్వాలు లోపించే విషయాలే. సో ఇందులో ఏంటంటే, మనం చెప్పండి చెప్పండి, గవర్నమెంట్ నుంచి కావాల్సిన అర్జెంట్ అయిన హెల్ప్ కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే రెగ్యులేటరీ మెకానిజమ్స్ ని కొంచెం విడుదల చేస్తే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి, ప్రొవిజన్స్ అండ్ ఫుల్ అదే మన డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఇవన్నీ రావడానికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటారు, అది ఇన్వోక్ చేయాలి. ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ జస్ట్ మొన్నే గురువారం నాడు చేశారు. అందువల్ల ఆక్సిజన్ అది కూడా కరెక్ట్ గా సరఫరా చేయడానికి ఇబ్బంది లేకుండా ఆపకుండా పంపించమని చెప్తున్నారు. ఈ N95 మాస్క్, పీపీ కిట్స్, ఇట్లాంటి మెడికల్ ఆక్సిజన్, అసలు ఇంపార్టెంట్ గా ఉన్న మెడిసిన్స్, రెమ్డెసివిర్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ లో ఎన్నో ఇబ్బందులు కూడా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ యాక్ట్ తో పూర్తి స్థాయిలో వాటి మీద ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించవచ్చు. అర్జెంట్ గా తయారీ, సరఫరా అందుబాటులో వస్తేనే కానీ ప్రజలకి ఈ విషయంలో రిలీఫ్ రాదు. అది కాకుండా N95 మాస్క్స్ ప్రభుత్వాలు తయారు చేసి ఫ్రీగా కూడా లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ పేషెంట్స్ పీపుల్ కి ఇవ్వటం, అది కాకుండా దీని మీద ఉన్న ఇంపార్టెంట్ విషయాలు చెప్పటం. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చాలా లేట్ అవుతున్నాయమ్మా, అది ఓన్లీ కొంత టైమే చేస్తున్నారు, కొన్ని గంటలు మాత్రమే ఓపెన్ ఉంటుంది, 24 అవర్స్ సర్వీస్ అందించాలి, దాని రిపోర్ట్స్ 24 అవర్స్ లోపు వస్తేనే ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్జెంట్ గా దాని కేర్ తీసుకోవడానికి అవుతుంది. ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చేసరికి ఇతరులకు అందించడం అవుతుంది. ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతున్నారు, మరణానికి చెందుతున్నారు, బాగా సిక్ అయ్యే వరకు వాళ్ళు తెలియట్లేదు. కోవిడ్ పాజిటివ్ వస్తేనే అడ్మిట్ చేసుకుంటాం అంటున్నారు, కోవిడ్ పాజిటివ్ రాని ఫాల్స్ నెగిటివ్ పేషెంట్స్ కి ఆర్టీపీసీఆర్ టెస్ట్ మాత్రమే ఉండాలంటున్నారు. హెచ్ఆర్సిటీ కానీ వాళ్ళు ఇతర కండిషన్స్ చూడట్లేదు. కోవిడ్ పేషెంట్స్ కొన్ని హాస్పిటల్స్ పూర్తిగా కోవిడ్ కి కేటాయించినా సరే అందులో బెడ్స్ సదుపయోగం లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక బాధపడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అర్జెంట్ గా పెంచే విధానాలు ఎన్నో ఉన్నాయి. డిఆర్డిఓ మద్దతు తీసుకుని కొన్ని మనం కమ్యూనిటీ హాల్స్ లాంటివి అర్జెంట్ గా బెడ్స్ ప్రిపేర్ చేసి ICU ఆక్సిజన్ ప్రిపేర్ చేయొచ్చు, అది చేయలేకపోతున్నాం.
ఆర్డినెన్స్ ఒకటి తీసుకోవాలి పూర్తి కంట్రోల్ గవర్నమెంట్. ఆక్సిజన్ ప్లాంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేతిలోకి తీసుకుని అదంతా కూడా ఛానలైజ్ చేసి ఒకటే ఒక విండో నుంచి ఆక్సిజన్ సరఫరా చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం చేయాలి. దీనికి కావాల్సి వస్తే కనుక మనం సెంటర్ నుంచి, డిఫెన్స్ నుంచి, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ కూడా తీసుకుని దీనికి కేటాయించవచ్చు. బ్లాక్ లో ఆక్సిజన్ అమ్మటము, బ్లాక్ లో లైసెన్స్ లేకుండా ఆక్సిజన్ ప్లాంట్స్ తయారీ చేయడం చాలా డేంజరస్ వ్యవహారం అవుతుంది. ఈ ఇందులో ఏమైనా లీకేజ్ అట్లా ఉంటే కనుక చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కమ్యూనిటీ ఆక్సిజన్ సెంటర్స్, మళ్ళీ తర్వాత రూమ్ ఎయిర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ప్రైస్ ట్యాగ్ చేయాలి, వాటి మీద క్యాప్ చేయాలి ప్రైసెస్. మళ్ళీ అదేమో గవర్నమెంట్ కి మన ప్రిస్క్రిప్షన్ లేని అమ్మటానికి లేకుండా చేయాలి. ఈ కమ్యూనిటీ హెల్త్ ఆక్సిజన్ సెంటర్స్ పెట్టినందుకు కొంత ఈ ఆక్సిజన్ మెయిన్ సరఫరా మీద ఒత్తిడి తగ్గుతుంది. బ్లాక్ లో అమ్ముకునే మందులు అన్ని కూడా, రెమ్డెసివిర్, టోలిసిల్ మ్యాబ్, ఇవన్నీ కూడా అసలు అది అమ్మటానికి వీలు లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ మందులన్నీ కూడా ఐవీ మెడికేషన్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయినప్పుడు ఇవ్వాల్సిన మందులు కనుక ఇవి ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మేరకు డాక్టర్ అండ్ హాస్పిటల్ సంస్థానం వాళ్ళు మాత్రమే విడుదల చేయాలి. కానీ పేషెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ అటు ఇటు పరుగులు తీస్తా మందుల కోసం బాధపడే అవకాశం ఇవ్వకూడదు, అలా ఉండకూడదు. అది పూర్తిగా అవైలబుల్ గా ఉండాలి, లేదంటే లేదు అని చెప్పాలి. అంతేగాని మా దగ్గర లేదు, మీరు బయట పలానా చోట దొరికితే కొనుక్కోండి, కొనుక్కున్నాడు అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ 3,000 కాకుండా 7,000-8,000 కూడా కొన్ని బాధపడే పేషెంట్స్ ఉన్నారు. ఇవన్నీ కాకుండా ప్రైవేట్ సంస్థ మీద చాలా హై ప్రెషర్ పడింది. ప్రైవేట్ సంస్థని తిట్టిపోసే వాళ్ళు కొందరు ఉంటే ప్రైవేట్ సంస్థని కోప్పడి వాళ్ళని వైలెన్స్ చేసి డిస్ట్రాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా అని ప్రైవేట్ సంస్థ మీద చాలా ఒత్తిడి పెరిగి వాళ్ళ పేషెంట్స్ ని చూసుకోలేక వాళ్ళని గుర్తింపు పొందే పరిస్థితి కూడా లేదు. డాక్టర్స్ ని, సిబ్బందికి, సరైన స్టాఫ్ కి వాళ్ళకి హాలిడేస్ లేవు, ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు, వాళ్ళకి రిలీఫ్ లేదు, వాళ్ళకి సరైన వర్కింగ్ కండిషన్స్ లేకపోవడంతో వాళ్ళు అక్కడ పనిచేయడానికి ఎంతకాలం పనిచేస్తారు, వాళ్ళకి రిలీఫ్ చూసే విధానాలు కూడా చూడాలి. వ్యాక్సిన్స్ అన్ని కూడా అర్జెంట్ గా ప్రొక్యూర్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ కి 50% కేటాయింపు ఇచ్చారు కనుక మనకి నిన్న కేసీఆర్ గారు కానీ ఏపీఏసీఎం గారు కానీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు, చాలా మంచి పద్ధతి. ఒకవేళ అది కనుక అలా లేనట్లయితే కనుక ప్రైస్ క్యాప్స్, మళ్ళీ థర్డ్ పార్టీ వెండర్స్ గార్జింగ్ లేకుండా ఈ వ్యాక్సిన్ ప్రైసెస్ కూడా మొత్తానికి చెక్ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే వ్యాక్సిన్ ప్రక్రియ కూడా పూర్తిగా చేదాటిపోయే అవకాశం ఉందని మేము ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశాం. 80% పీపుల్ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా సిక్ కాకుండా ఇంట్లోనే ఉండి పరిస్థితి కేర్ పొందొచ్చు. అంటే పల్స్ ఆక్సిమీటర్స్, పారాసెటమాల్, ఫావిపిరావిర్, ఫోన్ కాన్సల్టేషన్ సదుపాయం ఉండాలి. టెలిహెల్త్ ను బాగా అర్జెంట్ గా డెవలప్ చేయాలి. టెలిహెల్త్ పోర్టల్ ద్వారా, అంటే ఫోన్ ద్వారా డాక్టర్స్ అందుబాటులో ఉండి క్వాలిఫైడ్ డాక్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి వాళ్ళది ఒక లిస్ట్ ఏర్పాటు చేసి టెలిహెల్త్ ఉంటే కనుక చాలా మంది పేషెంట్స్ కి ఇందులోంచి బయటపడొచ్చు. అయితే ఈఆర్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ ని సరిగ్గా అడ్మిట్ చేసుకోలేకపోతున్నారు. ఎవరిని అడ్మిట్ చేయాలి, ఎవరిని డిశ్చార్జ్ చేయాలి, ఎవరికి మందులు రాయాలనే ప్రక్రియ, ట్రయాడ్ సిస్టమ్ లో చాలా లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దాలి. ఎస్పెషలీ పబ్లిక్ హెల్త్ సెక్టర్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ట్రాన్స్పరెంట్ హెల్త్ బులెటిన్ లేకపోవడం, కేసెస్ కరెక్ట్ గా రిపోర్ట్ చేయకపోవడం చేస్తే ఏమవుతుందంటే మన గవర్నమెంట్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, రావాల్సిన హెల్ప్ రాదు. మన నంబర్స్ కన్సెన్సస్ లో లోపిస్తే యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చే హెల్ప్, ఎన్జిఓస్ నుంచి వచ్చే హెల్ప్ లేకపోవడంతో మనం పూర్తి స్థాయిలో అన్ని విధాల హెల్ప్ కోల్పోతాం. ఉన్న కేసెస్ ఉన్నట్టుగా రిపోర్ట్ చేయడంతో, మనం ఆనెస్టీగా ఉండటంతో చాలా చాలా హెల్ప్ తీసుకోవచ్చు. అది కాకుండా అసలు డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. డాష్ బోర్డ్లు ఏమైనా ఉండాలంటే జనరల్ కామన్ పబ్లిక్, సిక్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ హాస్పిటల్ ఎక్కడ బెడ్ అవైలబుల్ ఉంది, ఐసీయూ నాన్ ఐసీయూ ఆప్షన్ బెడ్స్ ఉన్నాయా లేవో చూసుకున్నారు లేనట్టు ఉండాలి. కొందరు వాలంటీర్స్ ఐటీ సెక్టర్ లో వాళ్ళు ఈ పని వాళ్ళు నెత్తి మీద వేసుకున్నారు. డెడ్ బాడీ డిస్పోజల్ కి కూడా కరెక్ట్ గైడ్ లైన్స్ లేవు. కన్వల్సన్ సీరం గురించి చాలా పరుగులు తీస్తున్నారు. అది అంత అవసరమైన ప్రక్రియ కాని పక్షంలో కూడా దానికోసం కూడా ఒక ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు COVID-19 వ్యాక్సిన్స్ ఉత్పత్తి తయారీకి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా, అంటే వాళ్ళకు ఉన్న WTO అగ్రిమెంట్స్, తర్వాత కంపల్సరీ లైసెన్సింగ్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయడంతో వాళ్ళకు వచ్చే అమెరికా నుంచి తీసుకోగలిగే, ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఆ వ్యాక్సిన్ కావాల్సిన రా మెటీరియల్స్ అనేటి మీద కూడా కట్టుబట్టులు ఎత్తేస్తే త్వరగా ఆ ప్రొడ్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలుగుతారు. లేదంటే ఇతర దేశాల మీద మనం డిపెండ్ అయినందుకు సెల్ఫ్ రిలయన్స్ తగ్గుతుంది. మన వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ లో చాలా లోపిస్తాము. ఫాస్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతే, ఇంతమంది ప్రజలకి వ్యాక్సిన్ అందించకపోతే అందరూ కూడా సిక్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంకా చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. వ్యాక్సిన్ తయారీయే కాకుండా అది ఫ్రీగా అందరికీ అందించడం,
24 hours సర్వీస్ వ్యాక్సిన్ ఇచ్చే ప్రణాళిక బద్ధకంగా మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వబడాలి. అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా 24 hours సర్వీస్ అందించాలి అందరికి. ఇంత దేశంలో ఇంతమంది జనాభాకి వ్యాక్సిన్ అందించాలంటే ఇంటింటికి వెళ్ళి వర్క్ ప్లేసెస్ కి హోమ్ ప్లేసెస్ కి మనమే తరలించి వెళ్ళి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాళ్ళు వచ్చేలా కాకుండా మనమే వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేటట్టుగా ఉండాలి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా చాలా ఓపెన్ గా డిస్కస్ చేయాలి. రోజు కూడా ఒక పాండమిక్ అప్డేట్ అని గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి రోజు కూడా ఒక మీడియా అప్డేట్ ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫు నుంచి ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని రోజు కూడా ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ఎదురు చూపి చూపించాలి జనాలు ప్రజలకి. మేమంతా బాగానే ఉన్నాం, ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ గుడ్ అనే పద్ధతి ఇక్కడ కరెక్ట్ కాదు. గేర్ మార్చాలి. చాలా అర్జెంట్ గా ఒక వార్ జోన్ లో వార్ ఫుటేజ్ లో కనుక వార్ లో కనుక సోల్జర్స్ ఎలా అయితే కాంబాట్ కెళ్తారో సేమ్ అదే విధంగా అలాంటి గైడ్ లైన్ తోనే చాలా కాంబాటివ్ గా మనం ముందుకు తీసుకెళ్లాలి. గైడ్ లైన్స్ విడుదల చేసేది సెంటర్ అయినా సరే, ఇంప్లిమెంట్ చేసేది స్టేట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కేర్ అంతా కూడా స్టేట్ నుంచి మనుషుల వరకు పొందించాలి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అమ్మా. యా ఎగ్జాక్ట్లీ మ్యామ్. లావణ్య గారు, మీరు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు స్పందించినారు. అట్లనే సీఎం కేసీఆర్ కి కావచ్చు, గవర్నర్ గారికి కావచ్చు, లేదంటే సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, లెటర్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాడమ్, నిజంగానే అధికారిక లెక్కల ప్రకారం అయితే రాష్ట్రంలో రోజుకి 7,000 కేసులు వస్తున్నాయని గవర్నమెంట్ చెప్తోంది. ఈజ్ ఇట్ కరెక్ట్? మీ అంచనా ప్రకారం ఎంత? అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మన రాష్ట్రంలో ఎలా ఉంది? మీరు చెప్పే మాటకి అసలు సంబంధం అంటే మన స్టేట్ గవర్నమెంట్ వచ్చి బులెటిన్ సంబంధం లేకుండా ఎన్నో బాడీస్ క్రిమేషన్ కి కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ వెళ్తున్నాయి. మాకు తెలిసిన పేషెంట్స్ అట్లా, నేను ఒక్క డాక్టర్, ఇంకా ఎంతమంది వేల డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్ లో, అందరికీ తెలిసిన వాళ్ళు ఎంతో మంది పాజిటివ్ అవుతున్నారు, డెత్ అవుతున్నాయి. అసలు ఇది కరెక్ట్ గా రిపోర్ట్ అవుతుందా అనేది మాకు బాగా డౌట్ గా ఉంది. డెఫినెట్ గా మన కేసెస్ అండర్ రిపోర్టింగ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఎందుకు గవర్నమెంట్ పూర్తిగా రిపోర్ట్ చేయలేకపోతుంది అంటే వాళ్ళకి తెలియకే, వాళ్ళు డిజానెస్ట్ గా డిస్ప్లే చేయట్లేదు. నేను అంటలేదు అలాంటి అభాండం మేము, కానీ ఎందుకని అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశాక 10 రోజుల తర్వాత రిపోర్ట్స్ వస్తే కరెక్ట్ గా నంబర్స్ బయటకు ఎలా వస్తాయి? 10 రోజుల తర్వాత వస్తాయి ఆ నంబర్స్. ఆ నంబర్స్ మనం ఎలా నమ్మాలి? అయితే కోవిడ్ కేసుతోనే చనిపోయారా, నాన్ కోవిడ్ కేసెస్ తో కూడా చనిపోయి ఉండొచ్చు కదా అని చెప్పి కేసెస్ రైట్ ఆఫ్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల. హాస్పిటల్లో మార్చరీలో అది మన మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కోవిడ్ రీజనా నాన్ కోవిడ్ రీజనా పూర్తిగా తెలియదు కదా అని చెప్పి వాళ్ళు నాన్ కోవిడ్ అని ఇస్తున్నారు. అయితే ఇందులో కొంచెం కూడా వాళ్ళు అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ లేదు, పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు, సిక్ అయ్యారు, చనిపోయారు, అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ వాళ్ళ చేతిలో లేదు కాబట్టి నాన్ కోవిడ్ అని ఇస్తున్నారు. అంటే ఇది అసలు తెలుసుకోలేకపోతున్నాం మనం. ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ ఆ కాదా అనేది ఒక ఆధార్ కార్డ్ లాగా అయిపోయింది ఇప్పుడు. అయితే ఆ టెస్ట్ ఎంత ఫాస్ట్ గా ఎంత ఎఫెక్టివ్ గా చేయాలనే దాన్ని బట్టి మొత్తం ప్రక్రియ అంతా ఆధారపడింది ఇప్పుడు. అయితే ఆ టెస్ట్ రిపోర్ట్ లేదే కేసెస్ అన్ని కూడా మిస్ రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ ఫాల్ట్ అంటలేదు, అది ఒక సిస్టమ్ ఫాల్ట్. ఆ టెస్ట్లు ఎందుకు ఫాస్ట్ గా చేయలేకపోతున్నాం, దాని రిపోర్ట్ ఎందుకు ఫాస్ట్ గా రాలేకపోతుంది అనే పాయింట్ బట్టే మొత్తం మన సెన్సెస్ అంతా దెబ్బతింటుంది. నేను అనుకోవటం మన కేసెస్ మనకు రిపోర్ట్ చేసిన దాని మీద 3-4 వంతులు కేసెస్ ఉండొచ్చు. అంటే రోజుకి 6,000 రిపోర్ట్ చేస్తున్నట్లయితే 18,000-20,000 కేసెస్ ఉండవచ్చు. 20,000-30,000 కేసెస్ నిజంగా మనం పట్టుకోగలిగితే మనకి ఆ కేసెస్ ఇంతమంది ఉన్నారు, ఇన్ని డెత్స్ ఉన్నాయి అనే ఇదితో మనకి సెంటర్ నుంచి రావాల్సిన హెల్ప్ ఆక్సిజన్ కానీ, మెడిసిన్స్ కానీ, పీపీ కిట్స్ కానీ, అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ అన్ని కూడా 3-4 వంతులు ఎక్కువగా హెల్ప్ మనం తీసుకోవచ్చు. కేసు మనం డిస్ప్లే చేయలేకపోవటం వలన మనకు వచ్చే హెల్ప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ దాని అది పట్టుకుని మన తర్వాత ఎయిడ్స్ ఉపయోగం ఏముంది? మనకు వచ్చే అన్ని మహారాష్ట్రకి ఎక్కువ చేస్తున్నారు, గుజరాత్కి చేస్తూ ఉంటారు, తెలంగాణకి ఎవరు చేయరంటే మనం ఉన్న నంబర్స్ డిస్ప్లే చేయలేకపోయినప్పుడు మనకు వచ్చే హెల్ప్ ఎలా వస్తుంది? అది నా పాయింట్, అది నా వ్యక్తిగతమైన లాజిక్ నేను చెప్పేది. కానీ నాతో పాటు ఇంకా కూడా 40-50 డాక్టర్స్ కలిసి మేము జూమ్ కాన్ఫరెన్స్ తీసుకుని ఈ ప్రక్రియ ఒక గైడ్ లైన్స్ కన్సెన్సస్ రిపోర్ట్ లాంటిది ఏర్పాటు చేశాం. చాలా మంది డాక్టర్స్ మీడియాలో గత సంవత్సరం నుంచి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, సంస్థ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. కోవిడ్ కి వాళ్ళు చాలా బిజీగా ఉండి కూడా ఈ మీటింగ్ కి కానీ నేను మాట్లాడినప్పుడు కానీ స్పందించిన వాళ్ళ పాయింట్స్ అన్ని రాసుకుని
ఆ పాయింట్స్ అన్నిటితో 20 పాయింట్స్ మేము రాసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నా సొంత అభిప్రాయం కాదు, నేను ఉట్టిగా ఆర్గనైజ్ చేశాను అమ్మా, ఇది ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కలిపి ఆర్గనైజ్ చేశాను. దట్స్ వెరీ నైస్ మ్యామ్. యా లావణ్య గారు, ఇంకోటి ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు పెంచాలి అంటున్నారు, 24/7 చేయాలి అని అంటున్నారు, కానీ టెస్ట్లు లేట్ ఎందుకు అవుతున్నాయి, అసలు దీనికి ప్రాసెస్ ఏంటి, ఎన్ని అవర్స్ పడుతుంది? మేము అనుకుంటాం ఏంటంటే అమ్మా, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అన్ని కూడా మొత్తం శాంపిల్స్ అన్ని తీసుకెళ్లి సెంట్రలైజ్డ్ గా ల్యాబ్ లో చేస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో సపోజ్ 1000 ఆర్టీపీసీఆర్ టెస్ట్లు స్పాట్స్ ఉన్నాయనుకోండి, ఆ టెస్ట్ మొత్తం అన్ని శాంపుల్స్ కూడా 20 30 దగ్గర చేస్తున్నారు. అది గనక 1000 ప్లేసెస్ లో పోనే 3-4 ప్లేసెస్ కి ఒక సెంటర్ అక్కడికక్కడే ప్రాసెసింగ్ చేయగలగాలి. ఆ టెస్ట్ ప్రాసెసింగ్ అంటే ఆ టెస్ట్ అనలైజర్ కిట్స్, అనలైజర్ మెషీన్స్, ఆ చేయగలిగే ల్యాబ్ టెక్నీషియన్స్, ఇది ఒక ప్రణాళిక ప్రకారంగా అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూట్ చేయగలగాలి. డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందంటే శాంపుల్స్ అక్కడికక్కడే విత్ ఇన్ 1 అవర్ విత్ ఇన్ 2 అవర్స్ టెస్టింగ్ అయిపోగలగాలి. అయిపోతే ఆ రిపోర్ట్ ఇంకొక 2 అవర్స్ లో వచ్చేస్తుంది. ఆ వచ్చిన రిపోర్ట్ ని మళ్ళీ ఆధార్ కార్డు ఆ ఫోన్ నెంబర్ కి జోడించి మళ్ళీ వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గా ఒక్కటే దగ్గరికి వెళ్ళి అక్కడే చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఈ పెరిఫరల్ సెంటర్ కి ఎక్కడైతే శాంపుల్ తీసుకున్నాం అక్కడికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ నుంచి పేషెంట్ కి వచ్చేసరికి ఆ పని కాస్త జరుగుతుంది. ఆ పేషెంట్ చనిపోవటమో లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి సరే నార్మల్ అయిపోవటమో ఈ లోపు 100 మందికి ఈ ప్రాబ్లం అంటించడం జరుగుతుంది. అది అక్కడికక్కడ చేయగలగాలంటే ఇప్పుడు మా దగ్గర థైరాయిడ్ టెస్ట్ ఉన్నాయి, మేము ఇక్కడికిక్కడ చేస్తే 40 మినిట్స్ లో వచ్చేస్తుంది. లేదు మేము ఢిల్లీ లాల్ ప్యాక్ పంపించాలన్నా, మెట్రోపాలిటన్ పంపించాలన్నా, ఇంకెక్కడికన్నా వేరే ల్యాబ్ పంపించాలంటే మేము రేపు రండి ఇవాళ టెస్ట్ అవ్వదు ఇవాళ మేము పంపిస్తాం మాకు రిపోర్ట్స్ వస్తాయి అంటారు. మాకు 24 అవర్స్ డిలే టైం ఉంటుంది. అదే అనలైజర్ మా దగ్గరే ఉండి, టెక్నీషియన్ మా దగ్గర ఉండి, కిట్ మా దగ్గర ఉంటే టెస్ట్ మన దగ్గర అయిపోతుంది. సో ఎక్కడికక్కడ శాంపుల్ తీసుకున్న దగ్గర లేకపోయినా, సపోజ్ కుక్కట్పల్లి ఏరియా ఉంది, కుక్కట్పల్లి ఏరియా మొత్తానికి 3 అనలైజింగ్ పెడితే బాగుంటుంది. కుక్కట్పల్లి ఏరియా, ఇంకొక ఏరియా బంజారాహిల్స్ ఏరియా, చైతన్యపురి ఏరియా అందరూ కూడా గాంధీ హాస్పిటల్ దాకా వెళ్ళి అక్కడే చెయ్యాలంటే ఎలా కుదురుతుంది? సో అది మేము ఆలోచన చేసిన పాయింట్. ఇందులో ఏమన్నా తప్పులు ఉండొచ్చు, మళ్ళీ వాళ్ళు మాకు అప్డేట్ ఇచ్చినప్పుడు మాకు అర్థం అవుతుంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ మామూలు మీటింగ్ బిల్స్ కానీ ఏమన్నా అడిగితే వాళ్ళు చెప్పిన పాయింట్స్ బట్టి మేము ఇంకా వేరే ఇతర ఆలోచన చేయొచ్చు. మీ డాక్టర్స్ అందరూ కలిసి మాట్లాడుకున్న ప్రాసెస్ ఇది. ఆ టెస్టింగ్ కూడా సెంట్రలైజ్ కాకుండా డీసెంట్రలైజ్ చేయాలి, నెట్వర్క్ ఏర్పరచాలి. ఎందుకంటే టెస్ట్ ఎక్కువసేపు పట్టే టెస్ట్ కాదమ్మా ఇది, ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయే టెస్టే. ఎగ్జాక్ట్లీ 1 అవర్ ప్రాసెసింగ్ టైం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి లావణ్య గారు.